టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో యువనేత నారా లోకేష్ పాదయాత్రలు విజయవంతం కావాలంటూ కడప కేథడ్రల్ చర్చిలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు అలంకాన్పల్లి లక్ష్మారెడ్డి 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవిలు ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం వారు ఫాదర్ బిరుసు రాజా నుంచి దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తదుపరి చర్చి సభ్యులు వారిని శాలువా బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మహానుభావుడు యేసుక్రీస్తు నీ ఆశీర్వాదాల కోసం పవిత్ర స్థలమైన చర్చికి వచ్చామని అన్నారు. మనకు ఏ కష్టం వచ్చినా మొదటిగా చెప్పుకునేది దేవుడికి అని అన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థన చేశామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రజల సమస్యలపై మాట్లాడే వారిపై నిర్బంధాలు ఎక్కువయ్యాయని అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు వారి చర్చిల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారి గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని చర్చిల్లో మౌలిక వసతులు కల్పించి చర్చిల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. పవిత్ర దేవుని సన్నిధిలో ఈ చర్చి సాక్షిగా హామీ ఇస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోన్స్, జేసెఫ్, లూడ్, విజయ్ కుమార్, విజయ్ భాస్కర్, జోజప్ప, విజయరాజు, టీడీపీ నాయకులు భద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన నియోజకవర్గం కుప్పంలో ఆ ప్రజలను కలుసుకునేదానికి 3 రోజులు యాత్ర ఆయన కార్యక్రమాన్ని చేపట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక చీకటి చట్టాన్ని తెచ్చి చీకటి జీవోని తెచ్చి ఆయన నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడు ప్రజెంట్ ఎన్నో తూర్లు 7 తూర్లు గెలిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో ఆయన ప్రజలను కలుసుకునేదానికి ఎన్నో ఆటంకాలు కలగజేసి ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేనటువంటి హిట్లర్ కంటే ఎక్కువ శాసించి ప్రజల్లో ఒక చెడ్డ పేరు అంటగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఒక విధంగా అనగదొక్కాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల్లో మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం, దీన్ని వెంటనే ఆయన తెలివైన వాడైతే ఒక రాజశేఖర రెడ్డి ఒక ప్రజానాయకుని బిడ్డగా ఆయన జన్మించి ఉంటే ఈ చీకటి చట్టాన్ని వెంటనే రద్దుపరచుకోవాలి. అదేవిధంగా అటువంటి కష్టాలు పెట్టినప్పటికీ మా నాయకుడు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా పాదయాత్ర ద్వారా వాళ్ళ ప్రజలందరినీ కలుసుకొని 3 రోజులు దిగ్విజయంగా యాత్ర చేయడం జరిగింది. మరి అలాగే మా లోకేష్ నాయకుడు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా జనవరి 27వ తేదీ నుంచి కుప్పం నుంచే పాదయాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ పాదయాత్ర చాలా గొప్పగా దిగ్విజయంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలు రైతులు కార్మికులు సోదరులు మహిళలకు అందరికీ పేరు పేరిన యువతకు అన్ని యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కష్ట సుఖాలను తెలుసుకొని రేపు పరిపాలనలో ఇవన్నీ కూడా అమలు పరచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో మా నారా లోకేష్ గారు ప్రారంభించబోయేటటువంటి పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని ఆ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఇచ్చి మా నాయకునికి అండదండలుగా ఆ భగవంతుడు ఉండాలని తోడై ఆయనకు పాదయాత్రను దిగ్విజయంగా జరగాలని మేము కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.